నమో వెంకటేశాయ ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. గరుడ వాహన సేవలో శ్రీ మలయప్ప స్వామి వారి వైభవం. తిరుమలలో ఘనంగా గరుడ పంచమి ఉత్సవం. శ్రావణ లక్ష్మికి భక్తకోటి మంగళ నీరాజనాలు. ఆలయాలలో వైభవంగా వరలక్ష్మి వ్రతాలు, కుంకుమార్చనలు. కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి. మదనపల్లిలో నెలవైన కోటు శ్రీ గంగమ్మ తల్లి ప్రత్యేక కథనం. గరుడ సేవతో ఆధ్యాత్మిక శోభతో పరిమళించాయి. వజ్రభరణ భూషితులైన శ్రీ మలయప్ప స్వామివారు రాజ టీవీతో వెలిగిపోతూ ప్రియ భక్తుడిపై కొలువుదేరి భక్తకోటికి అభయ ప్రదానం చేశారు. ఏటా గరుడ పంచమిగా ప్రసిద్ది చెందిన శ్రావణ పంచమి రోజు శ్రీవారికి గరుడ వాహన సేవ నిర్వహించడం సంప్రదాయం. ఈ సందర్భంగా దేదీప్యమానంగా అలంకరించిన స్వామివారి ఉత్సవమూర్తిని వైనతేడిపై వెంచెపు చేసి వేదమంత్రాలు, మంగళ వాయిద్యాలు, కళాకారుల కోలాటాలు, భజనలు, నృత్య ప్రదర్శనల నడుమ ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. భక్తులు గోవింద నామస్మరణలు, కర్పూర హారతులతో స్వామివారిని దర్శించుకుని పునీతులయ్యారు. ఉత్తర నక్షత్రం సందర్భంగా తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో స్వామివారికి తిరుచి సేవ నయన మనోహరంగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేతంగా సర్వాభరణ భూషితులైన గోవిందరాజస్వామి వారిని తిరుచిపై కొలువు తెచ్చి కర్పూర హారతులు సమర్పించారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారు ఆలయ మాడవీధుల్లో విహరిస్తూ భక్తులకు అభయ ప్రదానం చేశారు. సెప్టెంబర్ 23వ తేదీ నుండి తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 27న జరిగే శ్రీ మలయప్ప స్వామివారి గరుడ సేవకు టీటీడీ ఇప్పటి నుంచే ఏర్పాట్లను మొదలుపెట్టింది. లక్షలాదిగా విచ్చేసే భక్తుల సౌకర్యార్థం ఆ రోజున కొండపైకి ఘాట్ రోడ్లో ద్విచక్ర వాహనాలను అనుమతించారు. ఈ సందర్భంగా ద్విచక్ర వాహనాలకు తిరుపతిలోని పలు పార్కింగ్ ప్రదేశాలను టీటీడీ సిద్దం చేసింది. శుక్రవారం తిరుమల జేఈఓ కె శ్రీనివాసరాజు, తిరుపతి జేఈఓ పోల భాస్కర్లు పార్కింగ్ ప్రదేశాలను పరిశీలించి సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో అర్బన్ ఎస్పీ అభిషేక్ మహంతి, సీవీఎస్ఓ ఆర్కే రవికృష్ణ తదితరులు పాల్గొన్నారు. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అత్యంత ప్రధానమైన గరుడ సేవ 27వ తారీఖు నాడు జరుగుతున్నటువంటి గరుడ సేవకు సంబంధించి ఏర్పాట్లలో భాగంగా తిరుపతి జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వారితోనూ, అదేవిధంగా సీవీఎస్ఓ వారితోనూ, తిరుపతి ఎస్పీ వారితోనూ కలిసి అందరం కూడా మనము కలిసి అన్ని పార్కింగ్ ప్లేసెస్ అన్నింటినీ తిరుపతిలో చూడడం జరిగింది. ఇవన్నీ కూడా అలిపిరికి సమీపంలో ఉన్నటువంటి ప్లేసెస్. ఈసారి మన ఉద్దేశం ఏమిటంటే గడిచిన కొన్ని సంవత్సరాల సరళిని పరిశీలిస్తే ఏటికాడు కనీసం 2,000 నుంచి 3,000 వరకు అదనంగా వెహికల్స్, గరుడ సేవ రోజు ప్రైవేట్ వెహికల్స్, 4-వీలర్స్, 2-వీలర్స్ ఆ రోజు ఆపేసి ఉంటాం కాబట్టి అవి కొండకు రావడానికి లేదు, కొండ నుంచి రావడానికి లేదు కాబట్టి 4-వీలర్స్ ఏటికాడు 2,000-3,000 మధ్యలో గ్రోత్ ఉంటున్నది. తిరుమల అన్ని వెహికల్స్ని తీసుకునే అవకాశం లేదు కాబట్టి ప్రత్యామ్నాయంగా తిరుపతిలో వారు అలిపిరికి సమీపంలో పార్కింగ్ వారు చేస్తే అక్కడనే ఏర్పాటు చేసిన ఆర్టీసీ బస్సుల ద్వారా వారు తిరుమలకు చేరుకోవడానికి గరుడ సేవ దర్శనం అనంతరము తిరిగి వారు ఆయా కార్లు పార్కింగ్ చేసిన ప్లేసెస్కి రావడానికి సంబంధించి ఇప్పుడు మొత్తాన్ని కూడా పరిశీలించడం జరిగింది. ఇప్పటికిప్పుడు మనము దేవలోక్ అని చెప్పేసి టూరిజం ప్రైవేట్ పార్ట్నర్షిప్తో చేస్తున్నటువంటి ఒక ప్రాజెక్ట్ సైట్, 38 ఎకరాల స్థలం పూర్తిగా చదును చేయబడి ఉన్నది. దాంట్లో 25 ఎకరాలకు పైబడి మనకు ఆ రోజుకు వారు వినియోగానికి ఇస్తారు కాబట్టి అక్కడ ముఖ్యంగా 4-వీలర్స్ అన్నింటినీ పార్క్ చేసి అక్కడి నుంచి బస్సులు వెళ్ళడానికి ఏర్పాట్లు చేస్తున్నాము. ఈ విధంగా ఎవరైతే భక్తులు తిరుపతిలోనే పార్క్ చేద్దామని వస్తారో వారందరికీ తగినటువంటి సూచిక బోర్డులు కూడా చేసి వాళ్ళు పార్క్ చేసిన చోట్ల కనీస అవసరాలన్నీ కూడా ఏర్పాటు చేసి బస్సుల్లో తిరుమలకి వెళ్ళడానికి చేస్తాము. ఓం నమో వెంకటేశాయ నమః. రాబోయే బ్రహ్మోత్సవాలకు సంబంధించి ముఖ్యంగా గరుడ సేవ రోజున
చాలా మంది వెహికల్స్ లో వస్తారు కాబట్టి వెహికల్స్ పార్కింగ్ మేనేజ్మెంట్ విషయంలో కోఆర్డినేషన్ గా జైవ తిరుమల వారి ఆధ్వర్యంలో తిరుపతి అర్బన్ ఎస్పీ గారు అట్లాగే మా సిబిఎస్ఐ గారితో వివిధ పార్కింగ్ ప్లేసులన్నీ కూడా ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. అట్లాగే ఆ రోజు పార్కింగ్ చేసిన తర్వాత ఆయా ప్రదేశాల్లో అవసరమైనటువంటి ఏర్పాట్లు ముఖ్యంగా ఏదైనా ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసే విషయంలో కూడా తిరుమల తిరుపతి దేవస్థానం చర్యలు తీసుకుంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఓం నమో వెంకటేశాయ. పిల్గ్రిమ్ కి ఏం ఇబ్బంది లేకుండా ఆల్ ఫోర్ వీలర్స్ లో వచ్చే పిల్గ్రిమ్స్ ఎవరైనా లాస్ట్ మినిట్ వస్తున్నారు కానీ వాళ్ళకి ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ అబ్స్ట్రక్షన్స్ లేకుండా అది ప్లాన్ చేయడం జరుగుతుంది. ఇది ఒక ప్రిలిమినరీ ఇన్స్పెక్షన్, గ్రాడ్యువల్గా మేము ఇంకా డీటెయిల్గా ప్లాన్ చేసుకొని ఎగ్జాక్ట్ రూట్ మ్యాప్తో పాటు ట్రాఫిక్ డైవర్జన్స్ పాయింట్తో పాటు అన్ని కూడా పిల్గ్రిమ్స్ అండ్ పబ్లిక్కి తెలియజేస్తాం. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు సమీపంలోని సత్రంపాడులోని శ్రీ సౌభాగ్యలక్ష్మి ఆలయంలో శ్రావణ శుక్రవారం సందర్భంగా సామూహిక వరలక్ష్మి వ్రతాన్ని భక్తి శ్రద్దలతో నిర్వహించారు. 1008 మంది ముత్తైదువులు శ్రావణ లక్ష్మిని మనసులో ప్రార్థిస్తూ శాస్త్రోక్తంగా వ్రతాన్ని జరుపుకుని అమ్మవారి ఆశీస్సులు అందుకున్నారు. భాగ్యనగరం శ్రావణ శుక్రవారం శుభవేళ భక్తి కాంతులతో మెరిసింది. అమ్మలగన్న అమ్మను శ్రావణ లక్ష్మిగా ఆరాధించి నివేదనలు సమర్పించారు. ఇక నాగదేవతల ఆలయాలు నాగపంచమి వేడుకలతో శోభాయమానంగా దర్శనమిచ్చాయి. ఆ మనోహర దృశ్యమాలిక మీకోసం. అంబర్పేట శ్రీ మహంకాళి ఆలయంలో శ్రావణ శుక్రవారం సందర్భంగా అమ్మవారికి పూలు, గాజులు, పట్టు పీతాంబరాలు, పసుపు, కుంకుమలతో విశేష అలంకరణ చేసి కుంకుమార్చన నిర్వహించారు. అలాగే నాగపంచమి వేడుకల్లో భాగంగా ఆలయ ప్రాంగణంలోని నాగదేవతలకు భక్తులు క్షీరాభిషేకం చేసి ధూపదీప నైవేద్యాదులతో పూజలు చేశారు. ఇక ముషీరాబాద్ శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో శ్రావణ శుక్రవారాన్ని పురస్కరించుకుని అమ్మవారిని వర్ణశోభితమైన గాజులతో నయన మనోహరంగా అలంకరించి కుంకుమ పూజలు చేశారు. అనంతరం ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో శ్రీ లక్ష్మీ హోమం, చిన్నారులకు సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమాలను వేదోక్తంగా నిర్వహించారు. ఇటు సికింద్రాబాద్ క్లాక్ టవర్ లోని శ్రీ మానసాదేవి ఆలయం నాగపంచమి పూజలతో సందడిగా దర్శనమిచ్చింది. జంట నగర వాసులు నాగదేవతలకు పాలు పోసి ధూపదీప నైవేద్యాలతో పూజాదికాలు చేశారు. అలాగే మారేడుపల్లిలోని శ్రీ సిద్ది వినాయక స్వామి ఆలయంలో రావి చెట్టు కింద కొలువైన నాగదేవతలకు భక్తులు క్షీరాభిషేకం, ప్రత్యేక పూజలను భక్తి శ్రద్దలతో నిర్వహించారు. తాండక విశ్వవిద్యాలయం ఆవరణంలోని నాగదేవత ఎల్లమ్మ ఆలయంలో నాగపంచమి పూజలను భక్తులు కోలాహలంగా నిర్వహించారు. దీపాలు వెలిగించి పాలు, ఫలాలను నైవేద్యంగా సమర్పించి తరించారు. విశాఖ మహానగరం సప్తగిరి నగర్లోని శ్రీ అలమేలు మంగాదేవి ఆలయంలో అమ్మవారికి అభిషేక సేవ వేడుకగా జరిగింది. శ్రావణ మాసం మొదటి శుక్రవారాన్ని పురస్కరించుకుని హరిదేవేరికి పంచామృతాలతో మనోహరంగా అభిషేకం జరిపి హారతులు సమర్పించారు. అదేవిధంగా చోడవరం శ్రీ కనకదుర్గాదేవి ఆలయంలో శ్రావణ శుక్రవారం సందర్భంగా సామూహిక కుంకుమార్చనలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో కుంకుమ పూజల్లో పాల్గొని కనకదుర్గాదేవి కృపకు పాత్రులయ్యారు. నెల్లూరు జిల్లా కలువాయమ్మ గుడిలో అమ్మవారికి శ్రావణ శుక్రవార పూజలు ఘనంగా జరిగాయి. భక్తులు పొంగళ్లను అమ్మవారికి నివేదించి మొక్కులు తీర్చుకున్నారు. ఇక కొవ్వూరు సమీపంలోని శ్రీ కనకదుర్గాదేవి ఆలయంలో కోటి కుంకుమార్చన భక్తిరస భరితంగా జరిగింది. శ్రావణ మాసం సందర్భంగా మహిళలు మనసారా అమ్మవారిని కుంకుమ పూజలతో సేవించి పునీతులయ్యారు. విశాఖపట్నం కొత్త రోడ్డులోని శ్రీ ఆదిశక్తి నాగదేవి ఆలయం భక్త శోభితంగా దర్శనమిచ్చింది. నాగుల పంచమి పూజల్లో భాగంగా అమ్మవారికి విశేష పూజలు, అభిషేకాలు నిర్వహించారు. భక్తులు బారులు తీరి శ్రీ మానసాదేవిని అర్చించి మొక్కులు తీర్చుకున్నారు. అలాగే వరంగల్ సుభాష్ నగర్ లోని శ్రీ నాగేశ్వర స్వామివారి ఆలయంలో నాగుల పంచమి ఉత్సవాలు వైభవంగా జరిగాయి. శ్రీ నాగేశ్వర స్వామివారిని, శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారిని విశేషంగా అలంకరించి దర్శన భాగ్యం కల్పించారు. ఆలయ ఆవరణలోని పుట్టకు భక్తులు ప్రత్యేక పూజలు చేసి నైవేద్యాలు సమర్పించారు. చిత్తూరు జిల్లా మదనపల్లి పట్టణం కోటు సముదాయంలో కొలువైన గంగమ్మ తల్లి మహిమాన్విత కల్పవల్లిగా కటాక్షిస్తున్నారు. ఆసక్తికర స్థల పురాణంతో నిత్యం ఉత్సవ శోభతో కాంతులు ఎన్నుతున్న గంగమ్మ తల్లి ఆలయ విశేషాలు మీకోసం. భారతదేశానికి పట్టుకొమ్మల్లాంటివి పచ్చని వాతావరణంతో పరవశించే గ్రామాలు. ఆ గ్రామాలకు అధిదేవతలుగా పూజలందుకునే చల్లని తల్లులు గ్రామదేవతలు. పంచభూతాల ప్రతిరూపాలుగా భక్తులు గ్రామదేవతలను ఆరాధిస్తారు. అలా గ్రామదేవతలు నెలవైన పుణ్యధామాలలో ఒకటి చిత్తూరు జిల్లా మదనపల్లిలోని శ్రీ గంగమ్మ తల్లి ఆలయం. సాధారణంగా అమ్మవార్ల ఆలయాలు ఏ చెట్టు కిందనో గుట్టపైనో ఉండటం చూస్తుంటాం. అలా కాకుండా
మదనపల్లెలోని శ్రీ గంగమ్మ తల్లి ఆలయం కోర్టు సముదాయంలో నెలవై ఉండటం విశేషం. ఇలా నెలవై ఉండటం వెనుక ఆసక్తికర కథనం వ్యవహారంలో ఉంది. టిప్పు సుల్తాన్ పరిపాలనా కాలంలో జాళ్లపాళ్యం వంశస్థులు బతుకు తెరువు కోసం ఎడ్లబండిపై బయలుదేరారు. మార్గమధ్యం నుంచి రెండు నల్లటి రాతి శిలలు ఎడ్లబండిని వెంబడిస్తూ వచ్చాయి. ప్రస్తుతం గంగమ్మ ఆలయం ఉన్న ప్రాంతంలో ఓ వేప చెట్టు కింద ఆ రాతి శిలలు ఆగిపోయాయట. అంతటా జాళ్లపాళ్యం వంశస్థులు ఈ ప్రాంతంలోనే స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకుని వేప చెట్టు కింద ఆగిపోయిన ఆ శిలలను గ్రామదేవత ప్రతిరూపాలుగా భావించి ఆలయాన్ని నిర్మించారని స్థల పురాణం ద్వారా తెలుస్తోంది. ఇప్పటికీ ఎడ్లబండి వెంట దొర్లుతూ వచ్చిన నల్లటి రాతి శిలలు గంగమ్మ తల్లి విగ్రహం వెనక ఉండటం మహిమాన్విత విశేషంగా భక్తులు భావిస్తారు. తలచినంతనే కోరికలు తీర్చే కల్పతరువుగా నాటి నుంచి గంగమ్మ తల్లి భక్తుల మొక్కులు అందుకుంటున్నారు. తరువాత కాలంలో అమ్మవారు వెలిసిన ప్రదేశాన్ని ప్రభుత్వం కోర్టు సముదాయాలకు కేటాయించడంతో కోర్టు గంగమ్మ దేవతగా అమ్మవారు ప్రసిద్ధి చెందారు. కోర్టు నిర్వాహకులు ఆలయాన్ని స్వాధీనం చేసుకుని ఉత్సవాలు నిత్య పూజలను ఘనంగా జరుపుతున్నారు. భక్తుల కల్పవల్లిగా అలరారుతున్న ఈ చల్లని తల్లి కోవెల నిత్యం ఉత్సవకాంతులను వెదజల్లుతుంటుంది. ఇక ఏటా అమ్మవారికి అత్యంత ఘనంగా జరిగే జాతరలో గ్రామం సుభిక్షంగా ఉండేలా అనుగ్రహించు తల్లి, పాడి పంటలు బాగా పండేలా దీవించమ్మా అని వేడుకుంటూ భక్తులు సకల నైవేద్యాలతో పాటు పసుపు కుంకుమలతో సారెను సమర్పించి మొక్కులు తీర్చుకోవడం ఆనవాయితీ. రెండు రోజుల పాటు జరిగే జాతర ఉత్సవాల్లో చల్లని తల్లికి విశేషంగా పూజలు జరుగుతాయి. పంచామృతాలతో అభిషేకాలు కుంకుమార్చనలు నిర్వహిస్తారు. సర్వాంగ శోభితంగా అలంకార భూషితులైన అమ్మవారు ప్రభల్లో కొలువుదీరి పురవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు. అలాగే గంగమ్మ తల్లి సన్నిధిలో ప్రతి శుక్ర మంగళవారాల్లో విశేష ఆరాధనలతో పాటు ప్రత్యేకంగా రాహుకాల పూజలు నిర్వహించడం ఆచారం. కోరిన కోర్కెలు తీర్చే అనురాగవల్లి కోర్టు శ్రీ గంగమ్మ తల్లి ఆశీస్సులు మనందరిపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుందాం. ఇప్పుడు ఒక చిన్న విరామం. ఏపీ తెలంగాణ ఆన్లైన్ మీ సేవా సెంటర్ల ద్వారా ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఆన్లైన్ మీ సేవా సెంటర్ల ద్వారా శ్రీవారి దర్శన సౌలభ్యం. మారుమూల ప్రాంతాల భక్తులు సైతం సులభంగా శ్రీవారి దర్శనం టికెట్లు పొందే అవకాశం. ఇప్పటిదాకా ఇంటర్నెట్, టీటీడీ వెబ్సైట్, పోస్టాఫీసులో లభిస్తున్న శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను ఏపీ తెలంగాణ రాష్ట్రాల ఆన్లైన్ మీ సేవా సెంటర్లలో బుక్ చేసుకునే వెసులుబాటు కల్పిస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలతో పాటు అనుబంధ కేంద్రాల్లోని 8,500 ఆన్లైన్ మీ సేవా సెంటర్ల ద్వారా తిరుమలేశ్వరి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు బుక్ చేసుకోండి. సులభంగా శ్రీవారి దర్శన భాగ్యం పొందండి, తరించండి. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహిస్తున్న వివిధ ట్రస్టులకు హైదరాబాద్కు చెందిన ఆర్ఎస్ బ్రదర్స్ సంస్థ 50,00,000 రూపాయల విరాళాన్ని కానుకగా సమర్పించింది. ఈ మేరకు శుక్రవారం తిరుపతిలోని ఆ సంస్థ ప్రతినిధులు తిరుమల జైవో కె శ్రీనివాసరాజును కలిసి డీడీల రూపంలో 1,50,00,000 రూపాయలను అందజేశారు. ఇందులో అన్నదానం ట్రస్టుకు 10,00,000, ప్రాణదానం ట్రస్టుకు 20,00,000, విద్యాదానం ట్రస్టుకు 10,00,000, గో సంరక్షణ ట్రస్టుకు 10,00,000, వేద పరిరక్షణ ట్రస్టుకు 1,00,000,000 వారు అందజేసినట్లు జేఈఓ వివరించారు. ఓం నమో వెంకటేశాయ. ఆర్ఎస్ బ్రదర్స్ వారు గతంలో కూడా ఎన్నోసార్లు కోట్లాది రూపాయలు తిరుమల తిరుపతి దేవస్థానం వారికి, వారు నిర్వహిస్తున్న వివిధ ట్రస్టులకు విరాళంగా అందజేసి ఉన్నారు. ఆ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఈ సంవత్సరం కూడా 1,00,000,000 మనకు వేద పరిరక్షణ ట్రస్టుకు వారు విరాళాన్ని ఇవ్వడం జరిగింది. అదే కాకుండా ప్రాణదానం ట్రస్టుకు 20,00,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అన్నదాన ట్రస్టుకు కూడా 10,00,000 ఇచ్చారు. అదేవిధంగా గో సంరక్షణ ట్రస్టుకు కూడా 10,00,000 ఇచ్చారు.
తిరుమలలోని గోశాలలో గోమాతకు శుక్రవారం ప్రత్యేక పూజలు జరిగాయి. సకల దేవత స్వరూపమైన గోమాతను సేవిస్తే పుణ్యఫలమని పురాణోక్తి. ఈ సందర్భంగా అర్చకులు వేద పండితులు గోమాతకు పసుపు కుంకుమలతో పూజలు చేసి నూతన వస్త్రంతో అలంకరించి కర్పూర హారతులు సమర్పించారు. తిరుమల క్షేత్రంలో కశ్యప మహర్షి తిరు నక్షత్రోత్సవం శుక్రవారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా టీటీడీ ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఆస్థాన మండపంలో వైఖానస పండిత సదస్సు నిర్వహించారు. పలువురు పండితులు ఈ సదస్సులో పాల్గొని ప్రసంగించారు. శ్రీ మహాలక్ష్మిని ఆరాధించే అత్యంత విశేషమైన రోజు శ్రావణ శుక్రవారం. శుక్రవార లక్ష్మి అనుగ్రహం ఎవరిపై ఉంటే వారి వారి కుటుంబాల్లో సకల సంపదలు తొలతూగుతాయని వేదోక్తి. ఈ నేపథ్యంలో శ్రావణ మాసం తొలి శుక్రవారాన్ని పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల్లోని పలు ఆలయాల్లో భక్తులు శ్రావణ లక్ష్మిని భక్తి శ్రద్దలతో ఆరాధించారు. ఆ విశేషాల సమాహారం ఇప్పుడు వీక్షిద్దాం. శ్రావణ మాసం తొలి శుక్రవారం సందర్భంగా యానంలోని అమ్మవార్ల ఆలయాలు భక్త శోభితంగా దర్శనమిచ్చాయి. సామూహిక కుంకుమార్చనలతో భక్తులు శ్రీ రాజరాజేశ్వరి, వాసవి కన్యకా పరమేశ్వరి, లలితాదేవి, శారదాదేవులను సేవించి ధూపదీప నివేదనలు సమర్పించారు. నాగుల పంచమిని పురస్కరించుకుని వరంగల్లోని చారిత్రక వేయి స్తంభాల గుడిలో పుట్టలకు భక్తులు విశేష పూజలు నిర్వహించారు. అలాగే శ్రావణ శుక్రవారం సందర్భంగా అమ్మలగన్న అమ్మ శ్రీ భద్రకాళీదేవి ఆలయంలో అమ్మవారి దర్శనానికి భక్తులు బారులు తీరారు. శ్రావణ మాసం శుక్రవారం సందర్భంగా శ్రీ విజయదుర్గాదేవి ఆలయంలో మహిళలు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయంలో బారులు తీరిన భక్తులు శ్రీ విజయదుర్గాదేవికి పసుపు కుంకుమ చీరలను సారీగా సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. మహబూబ్ నగర్ లోని శ్రీ రేణుకా ఎల్లమ్మ ఆలయంలో శ్రావణ మాస పూజలు ఘనంగా జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున ఆలయానికి తరలివచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కడప శ్రీ విజయదుర్గాదేవి ఆలయంలో శ్రావణ మాసం శుక్రవారం సందర్భంగా సామూహిక కుంకుమార్చనలు జరిగాయి. అమ్మవారిని శ్రీ సుమంగళీదేవిగా అలంకరించి అష్టోత్తర పూజలు చేశారు. ఆపై మహిళలు శాస్త్రోక్తంగా సుమంగళి పూజలతో విజయదుర్గాదేవిని సేవించి మంగళ నీరాజనాలు సమర్పించారు. అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం సమీపంలోని శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో అమ్మవారికి విశేష అలంకరణలు చేశారు. శుక్రవారం కావడంతో మంగళ ప్రదాయనికి అర్చనలు చేసి హారతులు సమర్పించారు. శ్రీకాళహస్తి దేవస్థానానికి అనుబంధంగా ఉన్న శ్రీ బంగారమ్మ తల్లి ఆలయం శ్రావణ శుక్రవార శోభతో కలకలలాడింది. అమ్మవారికి పంచామృతాలతో విశేషంగా అభిషేకం జరిపి ధూపదీప నివేదనలు సమర్పించారు. శ్రీకాకుళంలోని సహస్రమీరు శ్రీచక్ర సహిత రాజరాజేశ్వరిదేవి ఆలయంలో శ్రావణ శుక్రవార పూజలు వేడుకగా నిర్వహించారు. అమ్మవారి మహామంగళమూర్తికి పంచామృతాలు జరిపి ధూపదీప నివేదనలు సమర్పించారు. గుంటూరు నగరంలోని కంచి కామకోటి పీఠం శ్రీ వెంకటేశ్వర స్వామివారి సన్నిధిలో ఆండాల అమ్మవారి తిరు నక్షత్రోత్సవం కనుల పండుగగా జరిగింది. ఈ సందర్భంగా వివిధ రకాల పుష్పాలతో గోదాదేవికి శాస్త్రోక్తంగా పుష్పయాగ మహోత్సవాన్ని నిర్వహించారు. దేదీప్యమానంగా కొలువుదీరిన అమ్మవారి దివ్యమంగళమూర్తి పరిమళ భరిత సుమాల సోయగంతో ద్విగుణీకృతంగా గోచరిస్తూ భక్తులకు ఆధ్యాత్మిక సౌరభాలను కలగజేసింది. సర్వశుభకరుడు నాగేంద్రుడు, నాగుల దీవెనలు ఉంటే సత్సంతాన భాగ్యం సిద్ధిస్తుందని ఐతిహ్యం. ఈ సందర్భంగా ఊరువాడ శ్రావణ పంచమి శుభ సమయాన్ని పురస్కరించుకుని నాగమ్మ తల్లి ఆశీస్సుల కోసం ప్రత్యేక పూజలు నిర్వహించారు. పుట్టల వద్ద భక్తులు ప్రదక్షిణలు అర్చనలు, అలాగే శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి మూర్తికి విశేష అభిషేకాలతో ఆలయ ప్రాంగణాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. సికింద్రాబాద్ లోని పలు ఆలయాల్లో నాగుల పంచమిని భక్తులు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా పుట్టలకు పసుపు కుంకుమలతో పూజలు చేసి నైవేద్యాలు సమర్పించారు. అలాగే నాగదేవతలను క్షీరాభిషేకాలతో సేవించి మొక్కులు తీర్చుకున్నారు. నాగుల పంచమి సందర్భంగా భువనగిరిలోని శివాలయాలు భక్తులతో సందడిగా దర్శనమిచ్చాయి. భక్తులు భక్తి శ్రద్దలతో నాగేంద్రుణ్ణి అభిషేక సేవలు విశేష అర్చనలతో ఆరాధించి తరించారు. తూర్పు గోదావరి జిల్లా తుని సమీపంలోని కుమ్మరిలోవా శ్రీ శృంగేరి పీఠం సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో స్వామివారికి క్షీరాభిషేకం విశేషంగా జరిగింది.
తపోవన పీఠాధిపతి శ్రీ సచ్చిదానంద సరస్వతి స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలు, భక్తిరస భరితంగా సాగిన సుబ్రహ్మణ్య స్వామి ఆరాధనలు, భక్తులు స్వయంగా పాల్గొని నాగులను క్షీరాభిషేకంతో సేవించారు. నవనరసింహ క్షేత్రాల్లో ఒకటైన ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయంలో నాగపంచమి వేడుకలు వైభవంగా జరిగాయి. పెద్ద సంఖ్యలో విచ్చేసిన భక్తులు నాగదేవతలకు ప్రదక్షిణ నమస్కారాలు, క్షీరాభిషేక మొక్కులు చెల్లించుకుని ప్రణమిల్లారు. మహబూబ్ నగర్ జిల్లా శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయంలో భక్తులు సామూహిక నాగదేవత ఆరాధనలు నిర్వహించారు. సుబ్రహ్మణ్య స్వామి విగ్రహానికి క్షీరాభిషేకం జరిపి దీపారాధనలతో ముక్కులు తీర్చుకున్నారు. కరీంనగర్ లోని శ్రీ మహాశక్తి ఆలయంలో అమ్మవార్లకు శ్రావణ మాస నాగపంచమి పూజలు ఘనంగా జరిగాయి. శుక్రవారం కావడంతో అమ్మవార్లను విశేషంగా అలంకరించి హారతులు సమర్పించారు. అలాగే ఆలయ ఆవరణలోని నాగేంద్రుణ్ణి అష్టోత్తరాలు, అభిషేకాలతో సేవించి తరించారు. అలాగే బోయవాడలోని శ్రీ అశ్వత్థ నాగేంద్ర స్వామివారి సన్నిధిలో నాగపంచమి పూజలు విశేషంగా జరిగాయి. భక్తులు నాగేంద్రుడి చల్లని దీవెనల కోసం బారులు తీరి స్వామివారి దర్శనం చేసుకున్నారు. ఇక కరీంనగర్ బైపాస్ రోడ్లోని శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆలయంలో నాగేంద్ర స్వామివారిని శోభాయమానంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. పసుపు కుంకుమలతో పూజలు చేసిన భక్తులు మొక్కులు చెల్లించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళానీరాజంలో వీక్షిద్దాం. తిరుమల నాద నీరాజనం వేదికపై శుక్రవారం రాత్రి వీణానాద ప్రదర్శన వీణులు విందుగా జరిగింది. హైదరాబాద్కు చెందిన ఈమణి లలిత వీణానాదం శ్రీవారి భక్తులను ముగ్ధులం చేసింది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్లీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.